కేటీఆర్ గారు శ్వేతపత్రానికి ఆపోజిట్గా శ్వేతపత్రం రిలీజ్ చేసిన నేపథ్యంలో అందులో వాటి సోషల్ మీడియా ఇవ్వం కదా వెంటనే ప్రశ్నలు వస్తాయి. లక్ష కోట్లకు పైగా విద్యుత్ మార్పుల కోసం చేశామన్నటువంటి వేళ దాన్ని నిలదీస్తున్నటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి 7,778 మెగావాట్లు, అయితే ఇప్పుడు 19,475 మెగావాట్లు అప్పుడు అద్భుతంగా సాధించారని చెప్పుకొచ్చారు మన కేటీఆర్. ఇది మా సాధ్యం కాదా అని. అయితే దీంట్లో లెక్క తీస్తున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పోస్టు నవీన్ స్కైకి సంబంధించి, దీంట్లో కేంద్రం కట్టినవే 2,000 మెగావాట్లు, ఛత్తీస్గఢ్ నుంచి పవర్ అగ్రిమెంట్ కింద 1,000 మెగావాట్లు, సోలార్ 5,500 మెగావాట్లు, అవన్నీ ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నాయి. దీని ఎఫిషియన్సీ 20% ఉంటుంది, అంటే 1,375 మెగావాట్లు. ప్రభుత్వం కట్టినవి మాత్రం 3,500 మెగావాట్లు, దీనికి ఒక 35,000 కోట్లు ఖర్చు అనుకుందాం. మిగిలిన వాటికి సంబంధించి 15,000 కోట్లు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కలిపి. మిగతా 100,000 కోట్ల అప్పు ఎక్కడికి వెళ్ళింది? తీసుకున్నటువంటి అప్పుకు సంబంధించి, విద్యుత్ పేరుతో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి ఇది అసలైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఉందా లేదా ఏమైనా చూడాలి.